రాగం నవ్యం నాట్యం రమ్య రాగ నవ్య నాట్యలారులు పుంగే ఈ వేళ రమ్యం రూపం నవ్యం తాపం రమ్య రూప నవ్య తాప మధువులు పొందే ఈ వేళ చూసి తనలో నల్లబడి గగనాలలో దాగినాడు గగనాలలో దాగినాడు రమ్యం రూపం నవ్యం తాపం రమ్య రూప నవ్య తాప మధువులు పొందే మదన కళలే ఆరతి వీవే రతి నైనాను నీ జతలోని భారతి నైనాను నీ శృతితోని ఏ నలావణ్యము రమణి మూర్ధన్యము ఈ గంధర్వ కన్యా రూపమి ధన్యము రమ్యం రాగం నవ్యం నాట్యం రమ్య రాగ నవ్య నాట్యలారులు పొంగే ఈ వేళ రమ్యం రూపం నవ్యం తాపం రమ్య రూప నవ్య తాప మధువులు పొందే ఈ వేళ విచారంగా ఉన్నారు? ఏమని చెప్పను చిత్ర, ప్రస్తుతం నా పరిస్థితి అరకత్తెరలో పోకచెక్కలా ఉంది. మహారాజా! అవును చిత్ర, మీ అన్నగారు ఆ బ్రహ్మరాక్షసుని కోరిక చెల్లించమని చెప్పారు. అందుకు మా మాధవి అంగీకరించడం లేదు. ముందు ముందు ఆ బ్రహ్మరాక్షసుడు ఇంకా ఏమరిష్టాలు సృష్టిస్తాడు? మీరేం దిగులు పడకండి మహారాజా, అరణ్యంలో మా అన్నగారు గురుదేవుడున్నారు. అక్కడికి వెళ్లి ఒక్కసారి వారి దర్శనం చేసుకుని అరిష్టాలకు ఏదైనా పరిష్కార మార్గం చెప్పమని వేడుకుందాం. అలాగా అయితే వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేయిస్తాం. క్షమించండి, ఆయన మహాకోపిష్టి, మంది మార్బలంతో వెళితే ఆయన మన వైపు కన్నెత్తి కూడా చూడరు. మరి ఎలా వెళ్ళడం? ఒంటరిగా. ఒంటరిగానా? వస్తున్నానుగా, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. రేపే ప్రయాణం. అలాగే. జై సద్గురు. రండి మహారాజా. మహాత్మా, తీర్థయాత్రలకు వెళతానన్న మీరు ఇక్కడున్నారే? గురుదేవుల ఆశీర్వాదం కోసం వచ్చాను, కానీ వారు తపస్సమాధిలో ఉన్నారు అన్నట్టు తమరిలా దయచేశారే. గురుదేవులను దర్శించి రాజమందిరంలో జరుగుతున్న అరిష్టాలను అరికట్టడానికి మరేదైనా తరలోపాయం తెలుసుకుందామని నేనే ప్రభువుని ఇక్కడికి తీసుకొచ్చాను. మంచి పని చేశావు, కానీ గురుదేవులు ఇప్పుడప్పుడే కళ్ళు తెరిచేలా లేరే. అయితే ఏదైనా వింత విద్యను ప్రదర్శించి ప్రభువును వారికి వినోదం కలిగించన్నయ్యా. అలాగే మహారాజా, అటు చూడండి.
అది అరణ్య మర్కట కళేవరం. ఇప్పుడు నేను దాని గీయం పోస్తాను, చూడండి. పరాశక్తి కంగారు పడకండి ప్రభు, దానిలో ఉన్నది మా అన్నయ్య ప్రాణమే. వింతగా ఉంది అన్నయ్య, ఈ వినోదం చాలు గాని ఇక నీ శరీరంలో ప్రవేశించు. చూసారా మహాప్రభు, నమ్మశక్యం కాని దృశ్యం ఇది. సామాన్యులకు అడవి కాని విద్య, దీన్నే పరకాయ ప్రవేశ విద్య అంటారు. ప్రభువులకి నేర్చుకోవాలని ఉందేమో. మీరు అనుగ్రహిస్తే నేర్పండి అన్నయ్య. అవశ్యం, అలా దయచేయండి. మీ మనసులో ఈ మంత్రాన్ని ఉచ్చరించి మీ ఇచ్చ వచ్చిన శరీరంలోకి ప్రవేశించవచ్చు. మహారాజా, మీకు అభ్యంతరం లేకపోతే ఈ కోతిలో ప్రవేశించి మీ మంత్ర ఫలితాన్ని పరీక్షించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ప్రవేశించండి ప్రభు. అలాగే మహాత్మా. విక్రమవర్మ, ఇప్పుడు నీవి మరకడ కళేవరంలో బందీ. నీకు ప్రవేశమే ఉపదేశించాను గాని ఉపసంహరణ చెప్పనే లేదు. ఇక నీ జన్మలో నీవు తిరిగి నీ శరీరంలోకి ప్రవేశించడం అసంభవం. ఈ అడవి కొద్దిగా అడవులలో అష్ట కష్టాలు పడు. విక్రమవర్మ, ఇది నీ కర్మ. చిత్ర, నువ్వు నగరానికి వెళ్ళు, నేను గుహకు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకొని విక్రమవర్మ శరీరంలోకి ప్రవేశించి రాజుగా రాజమందిరానికి వస్తాను. వెళ్ళు విక్రమవర్మ.